पिता पुत्र पवित्र आत्मनाम आमेन। देवुनि बिड्डलमैन मनमु देवुनि अभिषेकंतो निंपबड़ी धैर्य साहसालतो जीविंचालनि देवुडु कोरुतू उन्नाडु। ఎన్నోసార్లు మనము చిన్న చిన్న విషయాలకు కూడా ఆందోళన చెందుతూ ఉంటాము, కానీ మనం గుర్తుంచుకోవాల్సింది మనం పొందిన ఆత్మ సర్వేశ్వరుడు ధైర్య సాహసాలు ఇచ్చే ఆత్మ సర్వేశ్వరుడు. పౌలు తిమోతికి రాసిన 2వ లేఖలో 1వ అధ్యాయము 6వ వచనము 6-7 వచనాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. అందువలనని నా హస్త నిక్షేపం వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింపవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడు మనకు పిరికితనమును కాక తన ఆత్మచే శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహమును ప్రసాదించెను. దేవుడు మనకిచ్చే ఆత్మ పిరికితనం కలిగించదు, ధైర్య సాహసాలను ఇంద్రియ నిగ్రహాలను దయచేస్తుందని వాక్కు మనకు తెలియజేస్తుంది. కానీ మన జీవిత అనుభవంలో మనం ఎప్పుడు కూడా ఆందోళన చెందుతూనే ఉంటాము, భయపడుతూనే ఉంటాము, భయంతో జీవిస్తూనే ఉంటాము. చిన్న చిన్న విషయాలు కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. చీకట్లో ఉండాలి అంటే భయపడతారు, ఓ చిన్న పురుగును చూసినా భయపడతారు, ఓ బల్లేని చూసినా భయపడతారు, ఒంటరిగా ఉండాలన్నా భయపడతారు. ఈ విధంగా జీవితాంతం మనం భయపడుతూ జీవించినట్టయితే మన జీవితమంతా కూడా వ్యర్థమైపోతుంది. ఈ భయాందోళనలు మన నుండి తొలగించుకోవాలంటే మొట్టమొదటిగా మనము ప్రభు చేసిన వాగ్దానాలను గుర్తుంచుకొని విశ్వసించి వాటిని నమ్ముకొని జీవించాలి. చక్కటి ఉదాహరణ మనకు దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయము వాక్యం తెలియజేస్తుంది. నబుకద్నెజరు రాజు గొప్ప బంగారు విగ్రహాన్ని నిర్మించి దాన్ని ఆరాధించాలని షద్రాక్ మెసేక్ అబెద్నెగోలను ఆదేశించాడు. కానీ వారు మాత్రం ధైర్య సాహసాలతో మేము మా ప్రభు అయిన యావనే ఆరాధిస్తాము, ఈ విగ్రహాన్ని మేము ఆరాధించమని ధిక్కరించారు. ఆ విధంగా ధిక్కరించడం వల్ల రాజు కోపాగ్నితో నిండిపోయి గనగన మండుతున్న అగ్నిగుండంలో పడవేశారు. గనగన మండుతున్న అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారు ఏదో ఒక తోటలో పయనించిన విధంగా నడిచిన విధంగా ప్రశాంతంగా అగ్నిగుండంలో తిరగడం రాజు చూశాడు. ఆ ముగ్గురు యువకులే కాదు, 4వ వ్యక్తి కూడా వారితో పాటు ఉన్నట్టు అతడు గ్రహించాడు. వెంటనే వారిని బయటికి రమ్మని ఆజ్ఞాపించగానే వారు బయటికి వేయించేసి వచ్చారు. వారు చూడగా వారికి అగ్ని తాకను కూడా తాకలేదు, వారి వస్త్రాలు కూడా కాలను కూడా కాలలేదు. వారి మధ్యలో ఉన్న 4వ వ్యక్తి దేవదూత అని తెలుసుకొని నిజమైన దేవుడు యావే దేవుడు అని ఆ నబుకద్నెజరు రాజు ప్రకటించాడు. ఎందుకు ఈ ముగ్గురు యువకులు ఆ విధంగా చేయగలిగారంటే ఏషియా గ్రంథము 43వ అధ్యాయము మనకు చక్కగా ప్రభు వాగ్దానం చేస్తున్నారు. కానీ యాకోబు ఇప్పుడు మిమ్మల్ని చేసిన దేవుడు ఇట్లా అనుచున్నాడు, ఇజ్రాయేలు నీకు రూపమిచ్చిన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, నీవు భయపడకము, నేను నిన్ను విమోచించి తిని నేను నిన్ను పేరెత్తి పిలిచి తిని నీవు నావాడవు, నీవు లోతైన నీటిలో నడిచినప్పుడు నేను నీకు తోడుగా ఉందును, నదులలో నడిచినప్పుడు అవి నిన్ను ముంచి వేయలేవు,
నీవు అగ్నిలో నడిచినప్పుడు కమిలిపోవు, మంటలు నిన్ను కాల్చివేయలేవు. నేను ప్రభుడనైన దేవుడను, ఇజ్రాయేలు పవిత్ర దేవుడను, నిన్ను రక్షించువాడను. నేను నీకు విమోచనమసుకుటకు క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను అని ప్రభు అంటూ ఉన్నారు. ఆ వాగ్దానాన్ని ఈ యువకులు నమ్ముకొని తప్పకుండా మా యావే దేవుడు మమ్మల్ని కాపాడతాడు అని రాజాజ్ఞని ధిక్కరించారు. దాని ఫలితంగా రాజు వారిని అగ్నిగుండలో పడవేశారు. అయినా దేవాది దేవుడు ఆ వాగ్దానం ప్రకారమే అతన్ని రక్షించి కాపాడాడు. మనం ఆ భయాందోళనలు పోవాలంటే ప్రభు ఇచ్చే వాగ్దానాలను గుర్తుంచుకొని ఆ వాగ్దానాలను బట్టి ప్రార్థన చేసుకోవడం మనం నేర్చుకోవాలి. ఆ వాగ్దానాలను పరిపూర్ణంగా విశ్వసించి వాటిని మన జీవితంలో నెరవేర్చమని మనం ప్రార్థించగలగాలి. రెండవది, మన ధ్యాస అంతా కూడా ప్రభుపై ఉంచడం మనం నేర్చుకోవాలి. భయాందోళనలు పోవాలి అంటే అందువల్లనే మత్తయి రాసిన శుభవార్త 14:22-33 వచనాలు తెలియజేస్తున్నాయి. శిష్యులు రాత్రంతా కూడా పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వేకుజామునే ప్రభు ఆ సముద్ర తరంగాలపైన నడుస్తూ పడవ వైపు వస్తూ ఉంటే వారు భయాందోళనతో నిండిపోయారు. అయ్యో దయ్యం అని చెప్పి అరిచారు కూడా. కానీ ప్రభు మాత్రము మీరు అధైర్య పడకూడదు, నేనే అని చెప్పి వారిని ధైర్యపరిచాడు. అప్పుడు పేతురు ఎంతో ఉత్సాహంతో, ప్రభువా నాకు కూడా నడవాలని ఉంది ప్రభువా, మేము నడిచే ఆజ్ఞను నాకు దయచేయండి ప్రభు అని వేడుకున్నాడు. సరే నడవమని ప్రభు అతనికి ఆజ్ఞ ఇవ్వగానే అతడు పడవ నుండి దిగి నీటిలో నడవడం మొదలెట్టాడు. ప్రభు వైపు చూస్తూ నడిచినంతకాలం చక్కగా నడిచాడు. కానీ ఎప్పుడైతే ప్రభు నుండి తన దృష్టిని మరల్చి ఆ సముద్ర తరంగాలను చూసి వెంటనే భయపడిపోయి నీటిలో మునిగిపోవడం మొదలెట్టాడు. పెద్దగా అరిచాడు ప్రభువా నన్ను కాపాడమని. ప్రభు అపార కృపతో దయతో అతన్ని చేయి పట్టుకొని లేవనెత్తి అల్ప విశ్వాసి అని అంటూ ఉన్నారు. మన జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. అందువలనే ప్రభు వైపు చూసి మనం జీవించడం మనం నేర్చుకోవాలి. ప్రభు ధ్యాసతో జీవించడం నేర్చుకోవాలి. ప్రభు ధ్యాసతో జీవించాలంటే ప్రార్థనలో గడపడం నేర్చుకోవాలి. ప్రభు వాక్యాన్ని మన జీవితంలో భాగంగా చేసుకొని ప్రభు వాగ్దానాలను నెరవేర్చుకోమని ప్రార్థన చేసుకోవాలి. ఈ విధంగా ఇది ఎప్పుడైతే చేస్తామో మనలో ఉన్న భయాందోళనలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ ప్రభువే మనల్ని సృష్టించి కాపాడాడు. ఆ ప్రభువే మనల్ని తన రక్తాన్నిచ్చి రక్తాన్ని చిందించి తన మరణ పునరుత్థానం ద్వారా నూతన జీవాన్ని మనకు రక్షణను ప్రసాదించారు. ఆ ప్రభువే తప్పకుండా నన్ను కాపాడుతాడు అన్న విశ్వాసంతో మనం జీవించగలగాలి. అటువంటి విశ్వాసంతో మనం జీవించినంతకాలము కష్టాలు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి, ఆందోళనలు చెందుతాం. అయినా కానీ ఎటువంటి చీకుచింత లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాము. అటువంటి అనుగ్రహాన్ని దయచేయమని కూడా మనం ప్రభుని ప్రార్థించాలి. ఏ చిన్న సమస్యలు వచ్చినా కానీ, ఏ చిన్న ఆందోళన వచ్చినా కానీ, ఏ చిన్న నిరాశ నిస్పృహ కలిగినా కానీ వాటన్నింటిని కూడా ప్రభు పాదాల చెంత సమర్పించుకుంటూ తన ఆత్మశక్తితో ధైర్య సాహసాలతో మనం నింపమని ప్రార్థన చేద్దాం. తప్పకుండా ఆ దేవాదేవుడు మనకు తోడుగా ఉండి కాపాడి నడిపిస్తారు. తన రక్షణ మార్గంలో మనల్ని నడిపించి ఆ నిత్య మోక్ష రాజ్యాన్ని కూడా చేర్చగలుగుతారు. అటువంటి అనుగ్రహాన్ని మనకు దయచేయమని ఆ ప్రభు యేసుని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాము. ప్రార్థించడము, పరలోక తండ్రి అయిన ఓ సర్వేశ్వర, మీ అపార కృపతో దయతో మమ్మల్ని కాపాడి రక్షించారు. ఎల్లవేళలా ధైర్య సాహసాలతో జీవించడానికి మీ ఆత్మశక్తిని ఆ పెంతకోస్తు రోజు అపోస్తుల పైనను మాకును దయచేశారు.
ఆత్మశక్తితో మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ధైర్య సాహసాలతో ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కొనే అనుగ్రహాన్ని మాకు ప్రసాదించండి. ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ సమస్యలు ఎదురైనా కానీ మీ శక్తితో వాటిని జయించే అనుగ్రహాన్ని, శక్తివంతమైన జీవితాన్ని జీవించే అనుగ్రహాన్ని మాకు ప్రసాదించమని మేము వేడుకొనుచున్నాము. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.